कृष्णं वंदे जगद्गुरु भगवद्गीत विश्वरूप संदर्शन योग 11वां अध्याय अर्जुन श्रीकृष्णुनकु तन भावालनु विवरिंच प्रारंभिंचाडु। कृष्ण నన్ను అనుగ్రహించేందుకు ఆధ్యాత్మిక విషయాలు అతి రహస్యమైన వాటిని చెప్పావు, నా అజ్ఞానం తొలగిపోయింది। పురుషోత్తమ, ఇదంతా నిజమే, కానీ నీవిప్పుడు వర్ణించిన అసాధారణమైన నీ రూపాన్ని చూడాలని కోరుకుంటున్నా। నీ రూపాన్ని నేను చూడటం సాధ్యమవుతుందని నీవు అనుకున్నట్లయితే నాశరహితమైన నీ రూపాన్ని నాకు చూపించు అన్నాడు। అది విన్న భగవానుడు అర్జున అనేక విధాలైన దివ్యములైన అనేక రంగులు రూపాలు గల వందల వేలాది రూపాలతో కనిపించే ఈ రూపాన్ని చూడు అర్జున, 12 మంది సూర్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 2 అశ్విని దేవతలు, 49 మంది వాయువులు ముందెప్పుడూ నీవు చూడని అనేక వింతలు చూడు। ఇంతకుముందు చెప్పిన చరాచర ద్రవ్య సముదాయంతో కూడిన సమస్త జగత్తును నా శరీరంలో ఇక్కడనే ఒక చోటనే ఉన్న వారికి చూడు। ఇంకా వేటిని చూడాలనుకుంటున్నావో వాటినన్నింటినీ చూడు। నీ చర్మ చక్షులతో నన్ను నీవు చూడలేవు, కాబట్టి నీకు దివ్య దృష్టి ఇస్తున్నా, అంత ఐశ్వర్యంతో కూడిన నా యోగ శక్తిని చూడు అన్నాడు సంజయుడు పైకి। ఓ రాజా, యోగాలన్నీ తెలిసిన యోగ యోగీశ్వరుడు ఆ విధంగా చెప్పి సర్వోత్తమైన ఐశ్వర్య సంబంధమైన విశ్వరూపాన్ని అర్జునకు చూపించాడు। ఆ విశ్వరూపం అనేక ముఖాలు, అనేక నేత్రాలు కలదై అద్భుత రూపాన్ని దాల్చింది। అది అనేక దివ్యాభరణాలతో ప్రకాశిస్తోంది। ఎత్తబడిన ఆయుధాలు, దేవ సంబంధమైన పుష్పాలు, బట్టలు ధరించి అటువంటి ఏవైనా గంధ పూతలతోనూ అంతం లేనటి అన్ని పక్కల ముఖాలు నటి దేవుని అర్జునుడు చూచుకున్నాడు। అర్జునుడు చూచాడు, ఆకాశంలో వేలాది సూర్యుల యొక్క కాంతి ఒక్క మారు బయలుదేరినట్లయితే అది ఎంతటి కాంతిని వెదజల్లును, ఆ కాంతి మాత్రమే ఆ దేవుని కాంతికి సరిపోతుంది। అటువంటి విశ్వమూర్తిలో వివిధ భాగాలుగా పనిచే సకల చరాచర జగత్తును ఒక్క చోట ఉన్నదానిగా చూచాడు। పిమ్మట అర్జునుడు విస్మయంతో పులాకాంతితుడై అఖండ సత్తాయే తానుగా నిలిచిన శ్రీకృష్ణునికి తల వంచి నమస్కరించి అంజలి భద్రుడై దోసిల్లోకి తన అనుభవాన్ని చెప్తున్నాడు। అర్జునుడు పలికి, స్వామి, నీ దేహంలో దేవతలంతా కనిపిస్తున్నారు, సర్వభూత విశేష సంఘాలు కనిపిస్తున్నాయి, పద్మం మీద కూర్చున్న బ్రహ్మదేవుని చూస్తున్నాను, సమస్తమైన ఋషులు కనిపిస్తున్నారు, దివ్యులైన పన్నుగులు గోచరిస్తున్నారు, ఎక్కడ చూసినా ఎక్కలేనని చేతులు, ఉదరాలు, ముఖాలు, కండ్లు కలిగి అంతరూపుడవై నాకు తోస్తున్నావు, నీ ఆది మధ్యాంతరాలు నాకు కనిపిస్తున్నాయి, కిరీటము, గద, చక్రాలు ధరించి తేజోరాశి ఎల్లెడల ప్రకాశిస్తూ కండ్లు మిమ్మిట్లు గొలుపుతూ ప్రకాశించే అగ్ని వలె, సూర్యుని వలె, కాంతిగల వాణిగను, అద్దులేని వాణిగను నిన్ను అన్ని దిశలలోనూ చూస్తున్నాను। నీవు అక్షరుడైన పరబ్రహ్మవు, తెలియబడదగిన వాడు, ఈ విశ్వానికంతా ఆధారభూతుడు, అవ్యయుడవు, శాశ్వత ధర్మరక్షకుడు, నీవు సనాతన పురుషుడవు అని నా అభిప్రాయం, నీవు ఆది మధ్యంతాలు లేనివాడు, అపరిమిత బలశాలి, నీ యొక్కని చేతనే భూమి ఆకాశాల మధ్యభాగము అన్ని దిక్కులను వ్యాపించి ఉన్న మహాత్మ, అద్భుతమైన నీ ఇంద్ర రూపాన్ని చూసి భూలోకాలు భయపడుతున్నాయి, దేవతా సమూహాలు నీలో ప్రవేశిస్తున్నాయి, కొందరు నీకు భయపడి దోషులకి నిన్ను పొగుడుతున్నారు, మహర్షులు, సిద్ధులు గుంపులుగా చేరి లోకాల క్షేమం కలుగుగాక అంటూ నిన్ను పూర్ణ స్తోత్రాలతో స్తుతిస్తున్నారు। రుద్రులు, సూర్యులు, పశువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని దేవతలు, వాయువులు, పితృదేవతలు, గంధర్వ, యక్ష, రాక్షస సిద్ధ సంఘాలు అందరూ ఆశ్చర్యంతో నిన్ను చూస్తున్నారు। నిండు వెలుగులో ఆకాశాన్ని అంటి ఉండి అనేక రంగులతో నుండి తెరిచి ఉన్న నోళ్లు, అణుచున్న విశాల నేత్రాలు కల నీ రూపు చూడటం వల్ల నా మనస్సు బెదరిపోతుంది, నాకు ధైర్యం చాలటం లేదు, శాంతిని పొందలేక ఉన్నాను, యుగాంతంలో అంతటినీ కాల్చివేసే అగ్ని వలె భయంకర కోరలతో కనిపిస్తున్న నీ ముఖాలను చూసి దిగ్భ్రాణము పొందుతున్నా, నాకు సుఖం లేకుండా ఉంది, దేవా నన్ను అనుగ్రహింపు, ఈ యుద్ధ భూమిలో ఉన్న కౌరవులందరూ, భీష్మ, ద్రోణ, కర్ణాది సమస్త రాజ సమూహాలను, అట్లే మా వారైన సైనిక శ్రేష్ఠులు కూడా కోరలుగా భయంకరమైన నీ నోటిలో తొందరగా ప్రవేశిస్తున్నారు, కొందరు నీ పండ్ల సందులలో చిక్కుకొని తలలు పొడుగు చేసుకున్నట్లు కనిపిస్తున్నారు, దేవతా శ్రేష్ఠ, ఆది పురుషుడమైన నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను, నీవెవరివో నాకు చెప్పు, నీకు నమస్కారం, నన్ను అనుగ్రహించు అని అర్జునుడు వేడుకున్నాడు। శ్రీకృష్ణ భగవానుడు పలికారు, నేను లోకనాశనం చేసేందుకు వ్యాపించి ఉన్న కాలాన్ని లోకనాశనం చేయాలని శ్రీకృష్ణ దేహంతో ఇక్కడ వ్యవహరిస్తున్నాను, నీ శత్రుసేనలో ఉన్న వీరులంతా నీవు యుద్ధంలో కలుగజేసుకొనకపోయినప్పటికీ ప్రాణాలతో ఎవ్వడూ మిగలరు, నా విశ్వరూపంలో నీవు చూసినట్లు వీళ్ళంతా యుద్ధం చేయకముందే నా చే చంపబడ్డారు, నీవు లేచి శత్రువుల్ని గెలిచాడనే కీర్తిని, రాజ్యాన్ని పొందు, అర్జున నీవు నా చేతిలోని స్వల్ప ఉపకరణాన్ని, నిమిత్త మాత్రుడు, అంతా నేనే చేస్తుంటా। అర్జునుడు పలికారు, కృష్ణ, నీ గొప్ప కీర్తి చేత లోకాలు సంతోషించడం, అనురాగం చూపటం, రాక్షసులు భయపడి దిక్కులకు పరిగెత్తడం, సమస్త సిద్ధ సమూహాలు
నీకు నమస్కరిస్తూ ఉండటం నీ మహిమకు తగ్గినట్లే. ఇటువంటి నీ మహిమ తెలుసుకోనలేక సామాన్య స్నేహితుడు అనుకుని కృష్ణ యాదవ సఖ అంటూ చనువు చేతను ప్రమాదం వల్లనేమి అభినయంగా పిలిచాను. నీవు విహరించే వేళ పరుండి ఉన్నప్పుడు కూర్చుండి ఉన్న వేళ భోజనం చేసే సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు అందరిలో ఉన్నప్పుడు నిన్ను వేళాకోవడం కొరకు నేను అవమానించాను. ఈ తప్పులు లెక్క పెట్టక నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఇటువంటి రూపాన్ని నేను ఎప్పుడు చూచి ఉండకపోవటం వల్ల ఇప్పుడు చూచి సంతోషిస్తున్నాను, కానీ నా మనస్సు భయంతో బాధపడుతుంది. అందుచేత నీవు పూర్వపు రూపాన్ని నాకు చూపించు, నన్ను అనుగ్రహించు. కిరీటము గద చక్రాలు ధరించి ఉన్న నీ వెనుకటి రూపాన్ని చూడగోరుతున్నాను. కాబట్టి ఓ విశ్వరూప, నీ సహస్ర బాహువులు విడిచిపెట్టి నాలుగు చేతులతోనే నాకు కనిపించు. భగవంతుడు పలికాడు, పార్థ, ఇంతవరకు ఎవరూ చూడని నా విశ్వరూపాన్ని నీ యందు నాకున్న అనుగ్రహం వల్ల నా యోగశక్తితో నీకు చూపించాను. నా విశ్వరూపాన్ని నీవు తప్ప ఇతరులు ఎవరు యజ్ఞ దాన వేద తపోధ్యయనాల వల్ల కూడా చూడలేదు. నీవు నిర్భయంగా సంతోషంగా ఉండు, నీవు కోరుకున్న విధంగానే నన్ను చూడు అన్నాడు. అర్జునుడు పలికాడు, జనార్దన, నీ ఈ సౌమ్య మానవ రూపాన్ని చూచి ఇప్పుడు మామూలు స్థితికి వచ్చాను అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ పలికాడు, అర్జున, నీవిప్పుడు చూచిన నా రూపాన్ని సాధారణంగా తెలియదగినది కాదు. దేవతలు కూడా ఇటువంటి రూపాన్ని ఎల్లప్పుడూ చూడాలని కోరుకుంటూ ఉంటారు. అనన్యమైన భక్తి వలన ఎవడైనా నన్ను ఈ విధంగా తెలుసుకోవటానికి యథార్థ జ్ఞానంతో చూచేందుకు నా యందు ప్రవేశించేందుకు వీలవుతుంది. పాండవ, కర్మల్ని నాకు అర్పిస్తూ నన్నే పరమంగా తెలుస్తూ నా భక్తుడై పరాశక్తిని విడిచి అన్ని భూతముల యందు విరోధం లేకుండగా ఉండేవాడు నన్ను చేరుకుంటాడు. కృష్ణం వందే జగద్గురు.